నారింజ పండ్లు చలికాలంలో ఎక్కువగా దొరుకుతుంటాయి ఆరోగ్యాన్ని అందాన్ని పెంచే సుగ్నాలను తనలో నింపుకున్న నారింజను ఇంగ్లీష్లో ఆరెంజ్ అంటారు చక్కగా తినేసి జీర్ణం చేసుకోగల ఫలం ఆరెంజ్ రంగులు చూడగానే తినేయాలని జ్యూస్ తాగేయాలని అనిపించే పండు కమలాపండు నారింజలో సోడియం పొటాషియం కాల్షియం మెగ్నీషియం రాగి గంధకం క్లోరిన్లు కూడా ఉన్నాయి ఆహార నాళాలలో విషక్రిములు చేరకుండా నిరోధించే శక్తి కూడా నారింజ యుక్త వయస్సులో ఆడపిల్లల ముఖంపై ఏర్పడే మొటిమలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేయడంలో కమలా రసం బాగా ఉపయోగపడుతుంది విటమిన్ సి శాతం ఎక్కువగా ఉన్న నారింజను రోజుకొకటి తీసుకున్నట్లయితే చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది నారింజ తొక్కను పడేయకుండా ఎండబెట్టి పొడి చేసి సున్నిపిండిలో కలుపుకుంటే మంచిది ఈ పిండిని స్నానానికి ముందు ఒంటికి రాసుకొని రబ్ చేస్తే చర్మంపై ఉండే మృతకణాలన్నీ సులభంగా తొలగిపోతాయి చర్మం ముద్దుగా అవటమే కాకుండా కొత్త మెరుపును సంతరించుకుంటుంది విటమిన్ సి శాతం ఎక్కువగా ఉన్న నారింజను రోజుకొకటి తీసుకున్నట్లయితే చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది జలుబు దగ్గులాంటి ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరవు నారింజ పండు కఫం వాతం అజీర్ణాలను హరిస్తుంది శరీరానికి బలం తేజస్సు కలిగిస్తుంది మూత్ర విసర్జన ప్రక్రియను సరళతరం చేస్తుంది ముదిరిన నారింజ కాయలను కోసి ఉప్పులో ఊడబెట్టి ఎండబెట్టి కారం మరియు మెంతిపొడి కలుపుకున్నట్లయితే ఊరగాయల నిల్వ ఉంటుంది రుచిగా ఉండడమే కాక ఆరోగ్యాన్ని కూడా వృద్ధిపరుస్తుంది నారింజను వాడితే అజీర్ణ సమస్యల నుండి బయటపడవచ్చు అలాగే ఆహార నాళాలలో విషక్రిములు చేరకుండా నిరోధించే శక్తి కూడా నారింజకు కలదు నిర్జీవంగా లేదా ఆయిలీగా ఉండే జుట్టుకి సగం గ్లాసు డికాషన్ సగం గ్లాస్ బీర్ నిమ్మకాయ రసం ఆరెంజ్ జ్యూస్ని కలిపి షాంపూ చేసిన తర్వాత జుట్టుకు పట్టించి ఆరనివ్వాలి దీంతో జుట్టు అందంగా సిల్కీగా అవుతుంది అలాగే ఆరెంజ్ తొనలను స్నానం చేసే బకెట్ నీటిలో వేసి నానబెట్టి తర్వాత తలకు శరీరానికి పడేలా స్నానం చేస్తే చర్మంతో పాటు కుర్రలు కూడా మెరుస్తుంటాయి నారింజలో కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది శరీరంలోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది దీంట్లో ఉండే కాల్షియం ఎముకలు దంతాల దృఢత్వానికి ఎంతగానో సహకరిస్తుంది రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ రక్త ప్రసరణ సక్రమంగా జరగడంలోనూ దోహదపడుతుంది ఆహారంతో పాటు నారింజ పండును తినడం వల్ల కొలెస్ట్రాల్ను ను తగ్గిస్తుంది